ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అడ్వకేట్ గారు. వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ప్రైమ్ ఆఫెసీ, రామారావు అనేటటువంటి వ్యక్తి ఇచ్చిన హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తి ఇచ్చిన హిస్టరీ షీట్ ఉంటే అతను కంప్లైంట్ చేయడానికి ఎలిజిబుల్ కాదని ఇక్కడ సిఆర్పిసిలో రాసింది. అంటే క్రిమినల్ ఇంటెన్షన్ మోటో ఉంది, అతని హిస్టరీ చూస్తే మోటో ఉంది. బ్లాక్ మెయిల్ చేస్తూ కేసులు వేస్తానని బెదిరించే వ్యక్తి, అతని మీద ఉన్న కేసులు కూడా అలాంటివే, కోర్టులో కేసులు వేస్తానంటూ బెదిరించాడు. అలాంటి వ్యక్తి బ్లాక్ మెయిల్ కోసం ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఇక్కడున్న టీఆర్ఎస్, అక్కడున్న బీజేపీ కలిపి నా మీద ఇవన్నీ చేస్తున్నాయనేది వాళ్ళ ఆరోపణ. చూడండి, నేను ఒక ఒక పాయింట్ ఆఫ్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏజెంట్ అంటారు నన్ను, ఒక పాయింట్ ఆఫ్ టైం మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందండి ఆ కేసులు నా మీద? దేంతో పెట్టింది? నేను ఈ విషయంలో గవర్నమెంట్ నే క్వశ్చన్ చేసిన, నేను రేవంత్ రెడ్డిని ఎక్కడ టార్గెట్ చేసిన, ఈ విషయంలో నేను గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసిన, అరే మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి నేను గవర్నమెంట్ లో డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారి మీద, మళ్ళా డీసీపీ గారి మీద, మళ్ళా ఈయన కమిషనర్ గారి మీద, అందరి మీద నేను కేసు వేయడం జరిగింది. రిట్ పిటిషన్ వేసిన నా అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను వేసిన. గవర్నమెంట్ అంటే ఒక్కొక్కసారి గవర్నమెంట్ కేసులు పెడుతుంది, ఒక్కొక్కసారి అదే గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తుంది. మీకు తెలియదు కదా అది, మీరు అడ్వకేట్. రేవంత్ రెడ్డి ఒక పార్టీలో ఉంటే కేసు ఉండదు, ఇంకో పార్టీలో ఉంటే కేసు ఉంటది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీ, వైసీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో వచ్చిన ఎంపీ, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తాడేమో అని పుకార్లు వచ్చిన సందర్భంలో ఈడీ రైట్స్ జరిగినాయి, ఆయన పార్టీ మారట్లేదు, రైట్స్ కూడా ఆగిపోయినాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు ఒకప్పుడు మీ మీద కేసులు పెట్టిన టీఆర్ఎస్ అదే నన్ను ఎందుకు అంటాడుతుంది అంటున్నారు. మరి ఇప్పుడు ఫాలో అప్ ఎందుకు చేయట్లేదు అని కూడా విమర్శ. ఎందుకు ఫాలో అప్ చేస్తలేదు, ఎందుకు ఫాలో అప్ చేయట్లేదు, ఎందుకు ఆగిపోయి ఈయన మీద కేసులు అని కూడా అంటారు. ఏం ఆగిపోలేదు. వాళ్ళను ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది రికార్డ్, ఆన్ ది రికార్డ్ ఫర్నిష్ చేసినో ఆ కేసు ప్రోగ్రెస్ లు కూడా అడగమనండి. నేను ఐఎమ్ డిఫెండింగ్ ఇట్ బిఫోర్ ఎ ప్రాపర్ ఫోరం. ఐ విల్ డిఫెండ్ ఇట్ అండ్ ఐ నో as to how to defend because I'm trained to defend. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? నాలుగు ఉన్నాయండి. నాలుగు? 32 కేసులు అంటున్నారు కదా సార్. క్రిమినల్ సెక్షన్స్ చెప్పు కూడా. దే మే సే సో మెనీ థింగ్స్. నో నో, పోలీస్ కంప్లైంట్, ఇది లాడ్జ్ అయిన కంప్లైంట్స్, బయట వాళ్ళు చెప్తుంది కదా సార్. ఇప్పుడు మనము వీఆర్ నాట్ హియర్ టు ప్రోబ్ ఇన్ టు దోస్ కేసెస్ బికాస్ కేసెస్ ఆర్ పెండింగ్. నేను అంటే థర్డ్ పర్సన్ ఉంటే నేను దాని గురించి మాట్లాడను సార్, మీరే ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నా. పెండింగ్ బిఫోర్ కోర్ట్స్, సో ఐ కాంట్ కమెంట్ ఆన్ ది జడ్జ్మెంట్. జూబ్లీహిల్స్ కేసు కూడా పెండింగ్, కోర్టులో పెండింగ్. రేవంత్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు కదా కోర్టులో? మీ థర్డ్ పర్సన్ క్వశ్చన్ చేశారు యాజ్ ఎ సిటిజన్ సార్. సార్ చెప్పండి, యాజ్ ఎ సిటిజన్ నేను కూడా క్వశ్చన్ చేయొచ్చు. వినండి, మీరు క్వశ్చన్ చేసిన వెరీ రైట్లీ పాయింటెడ్ అవుట్. సీ, నాకేమి దాపరికం లేదు, లేకపోతే నేను చెప్తే ఏమి చిన్నగా అయిపోను. ఎందుకు అడుగుతున్నా అంటే మీరు అంత ధైర్యంగా రేవంత్ రెడ్డి లాంటి ఇష్యూని టేకప్ చేసినందుకు ధైర్యంగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ధైర్యంగా అడుగుతున్నా, లేదా నాకు మీకు కూడా ఏం లేవు కదా. కరెక్టే. అయితే ఈ విషయంలో నేను కోర్టులో డిఫెండ్ చేసుకుంటున్నా. మీరు ఇందాక అడిగింది ఒక క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు ఉంది, ప్రూవ్ కాలేదు, లేకపోతే ఇది ఎందుకు అయితే లేదని అడిగిన నేను. అది మీ మీద ఎందుకు అవ్వట్లేదని నేను అడుగుతున్నా. నా మీద అయితే మీరు కోర్టులో చెక్ చేసుకోండి, అది నన్ను అడగద్దు. నేను నాలుగే ఉన్నాయన్నారు కదా, 32 కేసులు నా దగ్గరకు వచ్చాయి సార్, 32 కేసెస్ వచ్చాయి. అది హాఫ్ బేక్ ఇన్ఫర్మేషన్ సార్. అది మీరు చూడండి, కోర్టులో ఒక ప్రక్రియ ఉంటుంది. ఫుల్ బేక్ ఏంటో మీరు చెప్పచ్చు కదా, డైరెక్ట్ మీరే చెప్పారు. ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ అయినాక దానిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేస్తారు. సో మీరు చూడండి ఎన్నిట్లో ఛార్జ్ షీట్లు వేసిండ్రు, ఎన్ని సీసీలు అయినా, ఎన్నిట్లో నేను అటెండ్ అవుతున్నా, ఎన్నిట్లో నాకు ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే, మీరు వాటర్ తీసుకోండి. ఈలోగా రచనారెడ్డి ఉన్నారు హైకోర్టు న్యాయవాది, అదేవిధంగా రేవంత్ రెడ్డి మీద ఇష్యూస్ అన్ని కూడా పొలిటికల్ వెండేట అంటున్నారు ప్రతిపక్షాలు. రచనారెడ్డి గారితో మాట్లాడదాం.